హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవో ఇవాళ మనం ఏం చేద్దామంటే, మా ఇంటి పక్కల అంటే మా ఇంటి చుట్టుపక్కల ఏమున్నాయి, కనకాంబరం పువ్వులు ఉన్నాయి అన్నట్టు. సో వాటిని తెంపుకొని అల్లుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కనకాంబరం చెట్లు. ఇక్కడ రెండు రకాల చెట్లు ఉన్నాయి అన్నట్టు. ఇది ఆరెంజ్ కలర్ది అన్నట్టు. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది పువ్వు. చూస్తే ఆకులు ఈ విధంగా ఉంటాయి చెట్టుకి. సో పక్కకే గడ్డి చెట్లు ఉన్నాయి కదా, అదేం పట్టించుకోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ కలర్ పూలు అన్నమాట. చాలా చాలా బాగుంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి. ఇంట్లో నుంచి వ్యూ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇంకొన్ని చెట్లు కూడా చూపిస్తాను పదండి. ఇగో ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంకో చెట్టు. ఓకే ఫ్రెండ్స్, పూలని మంచిగా చకచక తెంపేసుకుందాం పదండి. ఇక ఇలా ఈ పూలని ఒక్కొక్కటిగా ఇట్లా తెంపుకోవాలన్నమాట. లేదంటే ముద్దకు ముద్ద పీకినట్లయితే ఏమవుతుందంటే అది తెగిపోతుంది అన్నమాట. పూలు అనేవి తెగిపోతాయి అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే మొగ్గలు ఉంటాయి కదా, ఆ మొగ్గలన్నీ ఊడొచ్చేస్తాయి అన్నమాట. మనకి మళ్ళీ పెట్టుకోవాలనుకున్నప్పుడు పూలు కావాలి కదా, అందుకని మొగ్గలు నుంచుకోవాలన్నమాట. ఇలా తెంపిన తర్వాత మనకి చెట్టు ఈ విధంగా కనిపిస్తుంది. ఇవి కొన్ని వాడిపోయిన ఉన్నాయన్నమాట. ఓకే, పూలన్నీ కూడాను తెంపుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లుకోవడమే అన్నట్టు. ఇంకొన్ని చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కొన్ని జమ చేసుకున్నాం కదా, ఇంకొన్ని కూడా జమ చేసుకుందాం పదండి. ఇగో ఇక్కడ చూసినట్లయితే ఇట్లా ఇంకొన్ని కనకాంబరం చెట్లు కూడా ఉన్నాయి అన్నట్టు. చిన్నప్పుడు మేము ఏం చేసేదంటే మస్తు పెద్ద మాల అల్లుకొని రెండు చుట్లకి మధ్యలో కట్టుకొని పోయేది అన్నట్టు స్కూల్కి. అట్లా మీరు కూడా ఇప్పుడు మీ పిల్లలకి కట్టండి ఫ్రెండ్స్, ఇలాంటి చెట్లు పెట్టుకొని. ఇగో ఈ కాయలు ఉన్నాయి కదా ఎండిపోయినాయి, ఇందులోంచే గింజలు వస్తాయి అన్నమాట. ఈ గింజల్ని తీసుకొని పోయి పెట్టాలన్నట్టు, పెడితే మొక్క వస్తుంది. ఇప్పుడైతే ఈ పూలని అల్లుకుందాం ఫ్రెండ్స్. ఒక దారం తీసుకోవాలన్నట్టు, దారం తీసుకొని ఎంతవరకు లెంత్ కావాలో అంతవరకు కట్ చేసుకొని. ఇగో చూపి సుశీల, ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇగో చూపించిన విధంగా అల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్నాం కదా, దారం మీద పెట్టుకోవాలి. రెండు రెండు పెట్టుకున్నాం కదా, మూడు మూడు కూడా పెట్టుకోవచ్చు, పూలు ఇష్టము. ఆ తర్వాత ఇట్లా మలకలేయాలన్నట్టు. ఇప్పుడు చూపించిన కదా, ఒక మలకేసిన అన్నట్టు ఇంకో మలకేస్తానా, అట్లా మలకలు వేసుకోవాలన్నట్టు. వేసుకొని నెక్స్ట్ మళ్ళా రెండు రెండు తీసుకొని, లేకపోతే మూడు మూడు తీసుకొని, మీ ఇష్టం అన్నట్టు తీసుకొని ఇట్లా మలకలు వేసుకోవాలి. ఇట్లా ఆరెంజ్ కలర్ అల్లుతాను కదా ఇప్పుడు, మళ్ళీ నెక్స్ట్ ఈ రెండు అల్లినాం కాబట్టి ఇంకా మూడు నాలుగు ఎక్కువ పింక్ కలర్ ఉన్నాయి కాబట్టి మూడు నాలుగు అవి రెండు ఇవి, మూడు నాలుగు అవి రెండు ఇవి, అట్లా అల్లుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మూడు నాలుగు సార్లు అవి. చూడండి ఇప్పుడు లాస్ట్కి ఇట్లా మళ్ళీ మలకేసుకోవాలన్నమాట, తెగిపోకుండా ఊడిపోకుండా. ఆ తర్వాత ఇప్పుడు రెండుసార్లు మలకేస్తున్నాం అన్నట్టు లాస్ట్ది, ఎందుకంటే ఊడిపోకుండా ఉండడానికి. ఆ తర్వాత మొత్తము వాడిపోయిన పూలన్నీ పక్కకు పెట్టేసినాము. ఆ తర్వాత మంచి మంచి పూలని అల్లేసి పెట్టుకోవడం. పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూడండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి కూడా ఈ విధంగా ఒక చుట్టుకు పెట్టచ్చు, రెండు చుట్లు వేసి పెట్టచ్చు.